ఒకప్పుడు యుద్ధాల నుండి రక్షించుకోవడానికి కొన్ని దేశాలు గ్రేట్ వాల్స్ ని నిర్మించుకున్నాయి కానీ ప్రస్తుతం ప్రకృతి విపత్తు నుండి రక్షించుకొని ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడడానికి గ్రీన్ వాల్స్ ని నిర్మిస్తున్నాయి అంటే కొన్ని కోట్ల చెట్లని నాటి ఆర్టిఫిషియల్ గా ఫారెస్ట్ ని క్రియేట్ చేయడం ఈ వీడియోలో ఆఫ్రికా మరియు చైనా నిర్మిస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్స్ గురించి చూద్దాం మొదటగా చైనా నిర్మిస్తున్న గ్రీన్ వాల్ గురించి తెలుసుకుందాం చైనా దేశం సుమారుగా 25% ఎడారి ప్రాంతంతో ఉంది ఏషియాలో అతిపెద్ద డెజర్ట్ గోబీ డెజర్ట్ ఇది చైనాకి నార్త్ భాగంలో మంగోలియాకి సౌత్ భాగంలో ఉంది అలాగే గోబీ డెజర్ట్ ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ డెజర్ట్ ఎన్నో సంవత్సరాల నుండి ఇసుక తుఫానుల వల్ల ఈ డెజర్ట్ విస్తరిస్తుంది ఈ డెజర్ట్ నుండి వచ్చే ఇసుక తుఫానులు ఎంత భయంకరమైనవి అంటే ఆ డెజర్ట్ కి చుట్టుపక్కల నగరాలలో సుమారు సంవత్సరానికి 100 రోజుల పాటు ఇసుక తుఫానులు వీస్తాయి దీని వల్ల చైనాలోని చాలా నగరాలకు ముఖ్యంగా చైనా క్యాపిటల్ అయిన బీజింగ్ కి కూడా ఇసుక తుఫానులు చేరుకుంటాయి మరియు కొన్నిసార్లు జపాన్ సౌత్ అండ్ నార్త్ కొరియా వరకు కూడా ఇసుక తుఫానులు వీస్తాయి ఈ ఇసుక తుఫానుల వల్ల ప్రతి సంవత్సరం చైనాకి కొన్ని వేల కోట్ల డాలర్స్ నష్టం వస్తుంది ఇలాంటి ఘటనలు ఎదురవ్వకూడదు అంటే డెజర్ట్ ని ఫారెస్ట్ లాగా మార్చాలి కానీ అది అనుకున్నంత సులభమేమీ కాదు 1978 నుండి చైనా 3 నార్త్ షెల్టర్ ఫారెస్ట్ ప్రోగ్రామ్ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది దీనినే గ్రేట్ గ్రీన్ వాల్ అని కూడా అంటారు ఈ ప్రాజెక్ట్ ప్రకారం ఇసుక తుఫానుకి ఎక్కువగా కారణమయ్యే గోబీ డెజర్ట్ యొక్క నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో సుమారు 8 కోట్ల 70 లక్షల ఎకరాల ప్రాంతంలో చెట్లు నాటాలి అంటే సుమారుగా ఇంగ్లాండ్ దేశం యొక్క సైజ్ తో ఫారెస్ట్ ని నిర్మించాలి అలా దేశంలో 11 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం 3 చెట్లైనా నాటాలి అని చైనా రూల్ పెట్టింది నార్మల్ సిటిజన్స్ పోలీస్ ఆఫీసర్స్ డాక్టర్స్ బిజినెస్ మెన్స్ ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఇందులో పాల్గొన్నారు సుమారు సంవత్సరానికి 50 కోట్ల ప్రజలు గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లో పాల్గొన్నారు పాల్గొంటున్నారు కొన్ని ప్రాంతాలలో ప్రైవేట్ ల్యాండ్స్ ని మరియు ఎడారిలో ఉండే చిన్న విలేజెస్ లోని ల్యాండ్స్ ని కొని ఆ ప్రాంతాలలో కూడా చైనా చెట్లను నాటించింది మొదటగా పెద్ద పెద్ద వృక్షాలని కాకుండా గ్రాస్ కి సంబంధించిన వాటిని నాటించి తర్వాత పెద్ద వృక్షాల మొక్కలను నాటించింది అయితే ఆ డెజర్ట్ లోని ప్రాంతం చెట్లు పెరగడానికి సపోర్ట్ చేయలేదు డెజర్ట్ లోని చాలా ప్రాంతాలలోని మట్టి హై ఆల్కలైన్ కంటెంట్ తో ఉంది దానివల్ల అక్కడ చెట్లు నాటినా అవి పెరగవు లేదా తొందరగా చనిపోతాయి కాబట్టి అలాంటి చెట్లు పెరగని ప్రాంతంలో మరియు మౌంటెన్స్ ప్రాంతంలో మిషన్స్ ద్వారా మంచి మట్టిని స్ప్రే చేయించింది అలా స్ప్రే చేసిన మట్టిలో సీడ్స్ ఆర్గానిక్ మ్యాటర్ మరియు సెల్యులోజ్ ఉంటాయి ఇవి ఆ ప్రాంతాన్ని కొన్ని రోజుల తర్వాత చెట్లు పెరిగేలా మార్చుతాయి అదే విధంగా ఆ ప్రాంతం చిన్న చిన్న మొక్కలతో పచ్చగా అయ్యేట్టు చేస్తాయి అలాగే డెజర్ట్ లో వాటర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం గోబీ డెజర్ట్ లో నదులు సరస్సులు లేవు పైగా డెజర్ట్ ప్రాంతంలో చాలా తక్కువ గ్రౌండ్ వాటర్ ఉంటుంది చెట్లకి తప్పనిసరి నీరు కావాలి ఇందుకోసం గాడిదలని నీరు తెచ్చేలా అలాగే కొన్ని ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ద్వారా నీరు తెప్పించి అందించింది అలాగే గ్రౌండ్ వాటర్ ఉన్న చోట బోర్స్ ని వేయించి ఆ బోర్స్ ద్వారా వచ్చిన వాటర్ ని ఫారెస్ట్ కి సంబంధించిన వ్యక్తులతో చెట్లకి నీరు పోయించింది చైనా చేసిన ఒక తప్పేంటంటే ఫారెస్ట్ ని ఏర్పరచడానికి కేవలం 6 నుండి 10 రకాల చెట్లని మాత్రమే నాటించింది ఎందుకంటే ఆ చెట్లు త్వరగా పెరిగే చెట్లు కాబట్టి కానీ అందులో 2-3 రకాల చెట్లు పెరగాలంటే వాటికి వాటర్ ఎక్కువగా కావాలి మరియు కొన్ని చెట్లు కోల్డ్ ఏరియాస్ లో మాత్రమే పెరుగుతాయి లేదంటే అవి త్వరగా చనిపోతాయి అలా 1990స్ లో చాలా చెట్లు హెవీ వాటర్ అండ్ కోల్డ్ వెదర్ లేక చనిపోయాయి అలాగే కొన్ని ప్రాంతాలలో ఒకే రకమైన చెట్లని వరుసగా దగ్గరగా నాటడం వల్ల వాటిలో కొన్నింటికి డిసీజ్ వస్తే అది అన్ని చెట్లకి పాకింది దానివల్ల సుమారు 10 లక్షలకి పైగా ఇన్ఫెక్ట్ అయిన చెట్లని తీసేశారు క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యమని అలా కొన్ని రకాల చెట్లనే కాక వీలైనంత ఎక్కువ చెట్ల జాతులనే నాటమని వరల్డ్ బ్యాంక్ మరియు యుఎన్ ఫారం ఫారెస్ట్ సంస్థలు సలహా ఇచ్చాయి అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సంవత్సరానికి 2400 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని డెజర్ట్ నుండి ఫారెస్ట్ గా మార్చింది ఎడారి ప్రాంతంలోనే కాదు చైనాలోని 170 పెద్ద నగరాలలో ఫారెస్ట్ సిటీ క్యాంపెయిన్స్ ని ఏర్పాటు చేసింది దీని ఉద్దేశం అర్బన్ ఏరియాని గ్రీన్ గా మార్చాలని అలా ప్రతి సిటీలో 34,000 ఎకరాల భూమిలో చెట్లని నాటడం దీనివల్ల చాలా నగరాల మధ్యలో మరియు నగరాల అవతల ప్రాంతాలన్నీ పచ్చదనంతో నిండిపోయాయి అయితే కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా చెట్లని నాటడం వల్ల అవి గ్రౌండ్ వాటర్ ని ఎక్కువగా యూజ్ చేసుకుంటే అది ఆ ప్రాంతాలలో నేచురల్ గా పెరిగే ఎన్నో చెట్లకి అంతరాయం కలిగిస్తుంది అంటే ఈ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఒక విధంగా చాలా ప్రాంతాలలోని ఎకోసిస్టమ్ ని దెబ్బతీస్తుంది అని కూడా విమర్శలు వచ్చాయి సరే 1978 నుండి ఇప్పటి వరకు చైనా 6,600 కోట్ల చెట్లని నాటింది 5% అడవి భూభాగంతో ఉండే చైనా ఇప్పుడు 22% అడవి భూభాగంతో ఉంది
ఈ ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతుంది. 2050 నాటికి మొత్తం 10,000 కోట్ల చెట్లని నాటి దేశంలోని 30% భూభాగాన్ని అడవి ప్రాంతంగా మార్చాలని గోల్ పెట్టుకుంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చైనా భూభాగాలు ఒకప్పుడు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడొచ్చు. గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ద్వారా వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ని చైనా నిర్మించింది అని చెప్పుకోవాలి. తర్వాత ఆఫ్రికా గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. ఇది ఆఫ్రికాకి ఉత్తర భాగంలో ఉంది. సహారా డెజర్ట్లోని నగరాలను మినహాయిస్తే సహారా డెజర్ట్ మొత్తంలో కేవలం 25 లక్షల ప్రజల కన్నా తక్కువ ప్రజలు నివసిస్తున్నారు. ఈ సహారా ఎడారి కాలంతో పాటు సహారా కింద ఉన్న సాహెల్ ప్రాంతంలోకి విస్తరిస్తుంది. అయితే సాహెల్ ప్రాంతంలో ప్రతి 30 సంవత్సరాలకి జనాభా డబుల్ అవుతుంది. కానీ అక్కడ ఎక్కువగా పనులు లేవు. సాహెల్ ప్రాంతం అసలు వర్షాలు పడని కరువు ప్రాంతం. ఎడ్యుకేషన్, హెల్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నీ తక్కువగా ఉన్న ప్రాంతం. అక్కడ ఫుడ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. ఆకలితో మరణించే మరణాల సంఖ్య కూడా ఎక్కువ. పైగా సహారా ఎడారి కారణంగా ఏ పనులకి క్లైమేట్ సహకరించదు. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న ఎందరో ప్రజలు ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్లడం మొదలుపెట్టారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే సాహెల్ ప్రాంతం ఖాళీ అయ్యి అది నిర్మానుషంగా మారిపోతుంది. ఇలా వీటన్నింటినీ అడ్డుకోవాలంటే సాహెల్ ప్రాంతంలో ఒక గ్రీన్ వాల్ ని ఏర్పాటు చేయాలి. దీనికోసం ఆఫ్రికా యూనియన్ ఏకమయ్యి 2007 నుండి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రకారం ఆఫ్రికాకి ఈస్ట్ సైడ్లోని ఎరిట్రియా, జిబోటీ దేశాల నుండి మొదలు పెడితే ఆఫ్రికాకి వెస్ట్ సైడ్లో ఉన్న మౌరిటానియా, సెనేగల్ దేశాల వరకు విస్తరిస్తుంది. సుమారు 8,000 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో గ్రేట్ గ్రీన్ వాల్ ఉండబోతుంది. ఆఫ్రికాలోని 11 దేశాల మీదుగా ఈ గ్రీన్ వాల్ నిర్మాణం జరుగుతుంది. సుమారు ఆఫ్రికాలోని 20 దేశాలు ఫండ్స్ ఇస్తున్నాయి. అలాగే యూరోపియన్ యూనియన్, యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ బ్యాంక్ ఇలా 20కి పైగా సంస్థలు గ్రీన్ వాల్ ప్రాజెక్టుకి సహాయం చేస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు 2008 నుండి సాహెల్ ప్రాంతంలో చెట్లని నాటడం మొదలు పెడితే మరికొన్ని దేశాలు 2014లో మొదలు పెట్టాయి. 2030 నాటికి సుమారు 30 కోట్ల ఎకరాల ప్రాంతంలో చెట్లను నాటాలి. రకరకాల టెక్నిక్స్తో ఆల్రెడీ ఆ ప్రాంతంలో చెట్లని నాటుతున్నారు. ఇప్పటివరకు కేవలం 15% మాత్రమే గ్రీన్ వాల్ కంప్లీట్ అయ్యింది. చైనాలో లాగానే బోర్స్ మరియు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ద్వారా వాటర్ ని చెట్లకి అందజేస్తున్నారు. ఫ్యూచర్లో ఆఫ్రికా ఒక ఆర్టిఫిషియల్ రివర్ ని కూడా క్రియేట్ చేసే ప్లాన్ లో ఉంది. అలాగే కొన్ని రోజుల తర్వాత డ్రోన్స్ ద్వారా అడవి విస్తరణ ఎలా జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశీలించి అనుకున్న విధంగా పనులు జరిగేలా చేస్తారు. ఈ గ్రీన్ వాల్ వలన అక్కడ భూభాగం అంతా చేంజ్ అవుతుంది. వెజిటేబుల్స్ పండించడానికి అనుకూలంగా మారుతుంది. ఆకలితో చనిపోయే మరణాలు తగ్గుతాయి. క్లైమేట్ కంట్రోల్లోకి వస్తుంది. ముఖ్యంగా గ్రీన్ వాల్ కారణంగా 2 లక్షల ప్రజలకి చెట్లను నాటడానికి ఉద్యోగావకాశాలు దొరికాయి. ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్లడం తగ్గాయి. ఫ్యూచర్లో ఎకోసిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. గ్రీన్ వాల్ వలన ఎన్నో చెట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే ఎన్నో సరుకులు ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్రాంతాల యొక్క ఎకానమీ చాలా పెరుగుతుంది. ఆ ప్రాంతంలోని తర్వాత తరాల వారి భవిష్యత్తు పూర్తిగా మారుతుంది. ఈ గ్రేట్ గ్రీన్ వాల్స్ అనేవి చైనా మరియు ఆఫ్రికాకే కాదు ప్రపంచానికే ఒక ఛాలెంజ్. ఎందుకంటే డెజర్ట్స్ అనేవి ల్యాండ్స్ మరియు క్లైమేట్ కి చాలా పెద్ద థ్రెట్స్. డెజర్ట్స్ ని మళ్ళీ ఫారెస్ట్ లాగా మార్చగలిగితే క్లైమేట్ అండ్ నేచర్ ని కాపాడగలిగినట్టే అర్థం. రానున్న రోజులలో ఎడారులు ఎక్కువగా ఉన్న దేశాలలో ఆ ఎడారులని అడవులుగా మార్చడానికి ఈ గ్రేట్ గ్రీన్ వాల్స్ నిదర్శంగా నిలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.